అంటే అర్లీ సింప్టమ్స్ ఏముంటాయి సార్ దీనికి? వెరికోసిస్ ఫస్ట్ ఐడెంటిఫై చేయడానికి, ఫస్ట్ అయితే మీకు వెయిన్స్ ఇట్లా స్కిన్ పైన కనపడుతుంది, బయటికి కనిపిస్తుంది. స్పెషల్లీ ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకు, కొద్దిగా డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకు మేబీ కొద్దిగా ఇంకా డిలే అవ్వచ్చు, కానీ ఫేస్ స్కిన్ వాళ్ళకి అయితే ఈజీగా తెలుసు. స్పెషల్లీ లేడీస్కు ఆఫ్టర్ వన్ ప్రెగ్నెన్సీ టూ ప్రెగ్నెన్సీ తర్వాత అయితే డెఫినెట్గా వాళ్ళకు ఉంటాయి. చాలాసార్లు కాస్మెటిక్ మన దగ్గర క్లినిక్లో చూపించుకున్న వాళ్ళు చాలా లేడీస్ స్పెషల్లీ కాస్మెటిక్ రీజన్స్ వల్లనే వస్తాయి. వాళ్ళకి సింప్టమ్స్ ఉండకపోవచ్చు, సరే ఇవి ఏదో నేను ఎక్కడైనా చదివాను, నాకే కాళ్ళ పైన నాకు కూడా అలానే అనిపిస్తున్నాయి అని వాళ్ళు వస్తారు. సో కొందరు ఆఫీస్కు వెళ్ళే లేడీస్ షార్ట్స్ వేసుకున్న వాళ్ళు వేసుకోలేరు ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల. ఇదేంటి అందరు అడుగుతారు, అంటే కాస్మెటిక్ ప్రాబ్లమ్. ఓకే, సింప్టమ్స్ ఉండకపోవచ్చు, వాళ్ళ కాళ్ళ నొప్పులు కానీ వాపులు ఏమి ఉండవు, కానీ కాస్మెటిక్ అది ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్ అయ్యే వరకు కాళ్ళ వాపులు రావడం, ఎక్కువగా స్టాండింగ్ అయిపోయిన తర్వాత కొద్ది కాళ్ళు ఆగడం, ఇలాంటి సింప్టమ్స్ సెకండ్ స్టేజ్లో. థర్డ్ స్టేజ్లో కలర్ మారడం, వెయిన్స్ కలర్ కాదు, కాళ్ళ కలర్ స్కిన్ కలర్ మారడం, దురదలు ఇవ్వడం, అంటే గో ఇచ్చింగ్ అవ్వడం, తర్వాత స్వెల్లింగ్ అపియర్ డిసపియర్, అంటే ఈవినింగ్ టైం రావడం, నైట్ పడుకుంటే డిసపియర్. ఫోర్త్ స్టేజ్లో ఆ కలర్ మారి మనం గోకి లేకుండా చిన్న దెబ్బ తాకినా కానీ పుండు పడడం, సేమ్ షుగర్ పేషెంట్లకు అవుతుంది చూడండి, పుండు చిన్న పడి మానకపోవడం అలాంటి. ఎందుకంటే ఇక్కడ సర్క్యులేషన్ ఇంపేర్ కదా, సేమ్ డయాబెటీస్ లో ఇట్లా బ్లడ్ సరిగ్గా చేరుకోదు, ఇక్కడ బ్లడ్ రిటర్న్ అవ్వదు. సో చెడిపోయిన రక్తం అక్కడ ఉంటుంది కాబట్టి చిన్న దెబ్బ తాకి పుండు పడి పుండు మానదు, ఎందుకంటే పుండుకు ఆక్సిజన్ కావాలి, సర్క్యులేషన్ అయ్యి న్యూట్రియంట్స్ కావాలి. ఇక్కడ చెడిపోయిన రక్తమే ఆ చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి ఆ వెయిన్స్లలో అది పుండ్లు మానవు. సో వాళ్ళు పట్టీలు కట్టుకుంటా, డ్రెస్సింగ్ చేసుకుంటా, ఏదో ఆయింట్మెంట్ పెట్టుకుంటా తగ్గిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి ఇంకా అవగాహన లేదు ఆడ వారికోస్ వెయిన్స్ ఉన్నాయి ప్రాబ్లం అని. సో అది జరుపుకుంటా పెద్ద పుండు అయిపోవడం, ఇన్ఫెక్షన్ అవ్వడం, చీమ్ పోయడం, జ్వరం రావడం, ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. కొందరు ఇంకా మరీ పెద్ద పెద్ద పుండ్లతో కూడా మనం చూస్తుంటాం, కట్ చేసే స్టేజ్ అంటే ఇన్ఫెక్షన్ అయ్యి బోన్స్ కు స్ప్రెడ్ అవడం, లేకుంటే చీమ్ గారడం ఇట్లా, లేకుంటే కొన్నిసార్లు బ్లడ్ అంటే ఆ పుండు కింద వెయిన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ వెయిన్స్ వల్లనే. సో ఆ వెయిన్స్ కు చిన్న దెబ్బ తాకినా కానీ అది పగిలి బ్లీడింగ్ కావడం. మన దగ్గర కొందరు పేషెంట్స్ వచ్చి వాళ్ళ పుండు కూడా ఏం లేదు, చిన్న చిన్న వెయిన్స్ ఇలా ఉన్నాయి, లేడీస్లో చీరే తగిలి లేకుంటే చిన్న ఏమైనా దెబ్బ తాకి వెళ్తుంటే మరీ అంత మనం నోటీస్ కూడా చెయ్యం, అలా చిన్న దెబ్బ తాకినా కానీ ఈ వెయిన్స్ చితికిపోయి పగిలి చిన్న ర్యాషెస్ కూడా, వెయిన్స్ పగలడం చిన్నగా, ఎందుకంటే ఇది వెయిన్స్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే చిన్న చిన్న వెయిన్స్ పల్పీ అయిపోతుంది, అంటే మన పండు పారిపోయి ముట్టుకుంటే పగులుతాయి అన్నట్టు ఉంటుంది. సో చిన్న చీరే కానీ లేకుంటే చిన్న దెబ్బ తాకినా కానీ మనీ మనం దెబ్బ అంటే ఎలా మైండ్ నోటీస్ అయ్యేటట్టు ఏదో పెయిన్ వచ్చు అట్లా ఏముండదు, చిన్న నోట్ బ్లీడింగ్ అయ్యి బ్లీడింగ్ వాళ్ళు నడుస్తుంటే బ్లడ్ అవుతా ఉంటుంది, వాళ్ళకి పెయిన్ కూడా ఉండదు. ఈ వారికోస్ వెయిన్స్ బ్లీడింగ్ లో పెయిన్ ఉండదు, అది చాలా ముఖ్యంగా. వెనుక మన ఇప్పుడు బ్లడ్ కారుతుంటే వెనుక వాళ్ళు పక్క వాళ్ళు చూసి అయ్యో మీ బ్లడ్ కారుతుంది అని చెప్పే వరకు వాళ్ళకి కూడా తెలియదు. సో అన్నోటీస్డ్ పెయిన్లెస్ బ్లీడింగ్ అవుతా ఉంటుంది. సో ఇలా జరిగిన వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు, ఎందుకంటే వెయిన్స్ కదా బ్లడ్ ఉంటుంది అది. సో ఈ సింప్టమ్స్ డేంజరస్, అంటే వాళ్ళకి బ్లీడింగ్ బ్లీడింగ్ అయ్యి పెయిన్ అవుతుంటే వాళ్ళకి మనం ఏదో నొక్కి మనం ఏదో దస్తీ కానీ హ్యాండ్ కర్చి అప్పటిదప్పుడు టెంపరీ కానీ పెట్టేసి చేయొచ్చు, కానీ తెలియనప్పుడు అదే రాత్రికి ఏమైనా దెబ్బ మనం కాలు అటు ఇటు కదిలించేటప్పుడు ఒక కాలు ఇంకో కాలు తగిలి బ్లీడింగ్ అవుతుంది, రాత్రి అంతా బ్లడ్ అవుతుంది, మార్నింగ్ చూసేవారు బ్లడ్లో బెడ్లో అంతా బ్లడ్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా కొందరు పేషెంట్స్ వస్తుంటారు, అలాంటి సిచ్యువేషన్లు డేంజరస్. లేకుంటే నార్మల్గా అయితే వాళ్ళు చూయించుకొని స్కానింగ్ చేయించుకొని మనం దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయొచ్చు. ఒకవేళ తెలియకో, అవేర్నెస్ లేకో, నార్మల్ చిన్న ప్రాబ్లం అనుకోవడమో, లేకపోతే టెంపరీ బాడీ స్ట్రెయిన్ వల్ల, లేకపోతే ఎక్కువసేపు నిలబడుకొని ఈరోజు మనకు పెయిన్ వచ్చిందని అనుకోవడము, ఇట్లా అనుకుని ఆ ప్రాబ్లమ్ని ఇగ్నోర్ చేయడం కానీ నెగ్లెక్ట్ చేయడం కానీ చాలామంది చేస్తుంటారు, అట్లా చేస్తే దానివల్ల డ్రాస్టిక్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి? చెప్పిన ప్రకారంగా ఒక్కటైతే బ్లీడింగ్ ఇలాంటి రిపీటెడ్గా అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే వెయిన్స్ అన్నమాట టైం ఎలా ఎలా వెళ్తుంటుంది, ఆ వెయిన్స్లో వాల్స్ అన్నమాట పండు బారి పగిలే స్టేజ్లో వస్తుంది. సో అదొక బ్లీడింగ్ రిస్క్, అది బ్లడ్ ఎంత వెళ్తుందో మనకు తెలియదు. కొన్నిసార్లు అంత బ్లడ్ డ్రైన్ అయిపోయినప్పుడు కొద్ది వీక్నెస్గా వాళ్ళకి ఫీల్, కళ్ళ ముంగట చీకటి రావడం, బీపీ లో అవ్వడం ఇలాంటివి ఉంటాయి బ్లీడింగ్లో. ఇంకొకటి పుండు, పుండు బారినప్పుడు ఇన్ఫెక్షన్, పుండుకి పడి ఇన్ఫెక్షన్ అయిందనుకో, చీమ్ పోయడము, సెప్టిక్ అవ్వడము, మళ్ళా కాలంతా రెడ్ అయిపోయి సెల్యులైట్ మనం ఇన్ఫెక్షన్ అవ్వడం, ఐవి యాంటీబయాటిక్స్ హాస్పిటల్ అడ్మిట్ చేసి అలాంటివి చేసే అవసరం ఉంటుంది. కొన్నిసార్లు చిన్న హోల్ డీప్గా వెళ్ళింది అనుకోండి, బోన్కు స్ప్రెడ్ అవ్వడం ఇన్ఫెక్షన్, మళ్ళీ బోన్ ఇన్ఫెక్షన్స్కు మనల్ని మనం
వీక్ అయిపోవడం, ఫ్రాక్చర్ పడడం ఇలాంటివి ఉంటాయి. దాని సెల్యులైటిస్ స్కిన్కి రెడ్నెస్కు సెల్యులైటిస్ ఉండదు, ఆస్టియోమైలైటిస్ బోన్కి స్ప్రెడ్ అవుతాయి. సో ఇలాంటి కాంప్లికేషన్స్ కొందరికి ఇలానే ఉండి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి, డీవీటీ అంటాం. సో వెయిన్స్ కదా, బ్లడ్ ఆగిపోయిన ఉన్నది, ఏ బ్లడ్ అయినా పారుతూ ఉంటే తిన్నుగా ఉంటుంది, అది ఆగిపోయిన బ్లడ్ గడ్డలు గట్టడం స్టార్ట్ అవుతుంది క్లాట్స్. సో క్లాట్స్ ఫామ్ అవ్వడం, ఇలా కాంప్లికేషన్స్ అయ్యే రిస్క్ ఉన్నాయి. ఈ అన్ని పేషెంట్స్ కూడా మన దగ్గరకు వస్తారు. వాళ్ళకి ప్రాబ్లం లేకున్నా కానీ కాస్మెటిక్ సార్ నేను చదివాను అవగాహన ఉన్న వాళ్ళు కూడా వస్తారు, పుండుబడి కాళ్ళు చెడిపోయిన వాళ్ళు, లేకుంటే క్లాట్స్లతో కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, డిఫరెంట్ పేషెంట్స్. అంటే వాళ్ళకి అవగాహనము లేకపోవచ్చు, లేకుంటే వాళ్ళకు దీని గురించి చదవకపోవచ్చు. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ కి ఉన్న ట్రీట్మెంట్ మెథడ్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ దీంట్లో అంటే చాలా సర్జరీస్ కానీ అవి కూడా ఆప్ చేసుకుంటారు చాలా మంది. సో అంటే సర్జరీస్ చేస్తే ఏంటి, అంటే ఏ స్టేజ్లో చేస్తాం? ఒకవేళ సర్జరీస్ దాటి చేసే స్టేజ్ దాటిపోతే దానికి అడ్వాన్స్డ్ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డిపెండ్ నేను చెప్పిన ప్రకారంగా డిఫరెంట్ స్టేజ్లో, స్టేజ్ వన్ ఉంది కాస్మెటిక్గా ఉందంటే వాళ్ళకి సర్జరీ ఎలాంటి అవసరం ఏమి ఉండదు. ఓన్లీ ఏంటంటే వాళ్ళు 6 మంత్స్కు ఎవ్రీ మంత్స్ 1 ఇయర్కు స్కానింగ్ చేసి పెరుగుతున్నాయా లేవా, లేకుంటే ఏమైనా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతున్నాయా అది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే అర్లీ స్టేజ్ సిమ్టమాటిక్ ఉందనుకోండి, లైక్ దురదలు ఇవ్వడము, కాలు కొద్దిగా మచ్చల్లాగా, లేకుంటే కలర్ మారడం, కొద్దిగా బ్లాక్ అవుతుందా, లేకుంటే వాపు రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆ స్టేజ్లో వాళ్ళు డిపెండింగ్ అపాన్ సివియారిటీ వారికోసం స్కానింగ్ చేసుకొని మనం దాన్ని ఐడెంటిఫై చేసి ఆ స్టేజ్లో మనం లేజర్ చేయొచ్చు. పెద్దగా అయింది అనుకోండి డెఫినెట్గా వాళ్ళకైతే అవసరం పడుతుంది, ఎందుకంటే విదౌట్ క్యూరింగ్ ద వారికోస్ వెయిన్స్ ఆ పుండు మానడం కానీ, ఆ ఇన్ఫెక్షన్ పోవడం కానీ, లేకుంటే ఆ క్లాట్స్ ఫామ్ ఇవన్నీ పోవు. ఎందుకంటే రూట్ కాజ్ ఈజ్ వారికోస్ వెయిన్స్, పుండు రూట్ కాజ్ కాదు. మనం పైనుంచి జస్ట్ ఆయింట్మెంట్ పెడితే లోపల దాని కాజు వారికోస్ వెయిన్స్ అలా ఉంటే మానదు. చాలాసార్లు పేషెంట్లకు సార్ పుండు మానాక చేయించుకుంటా అంటారు, కానీ ఆ వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చిన పుండు కాబట్టి వారికోస్ వెయిన్స్ మీరు క్యూర్ చేసుకోక పుండు మానదు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వాళ్ళు వస్తారు. సో ఇన్ఫెక్షన్కి అయితే డెఫినెట్గా మనం ఫస్ట్ యాంటీబయాటిక్ ఇచ్చి కవర్ చేసి 3-5 డేస్ తర్వాత యాంటీబయాటిక్ కవర్ తర్వాత చేసే అవసరం పడుతుంది. యాంటీబయాటిక్ ఇస్తే పుండు మానుతుంది, మానిపోయినాక లేకుంటే చేయించుకుంటా అంటే పుండే మానదు. మనం జస్ట్ యాంటీబయాటిక్ కవర్ ఎందుకు ఇస్తున్నామంటే ఆ ఇన్ఫెక్షన్ బాడీలో స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ అక్కడ వరకు ఉండాలి అని మనం ఇస్తున్నాం. యాంటీబయాటిక్ కవరేజ్తో పాటు మనం ఇచ్చేసి వాళ్ళకు 3-5 డేస్ తర్వాత మనం చేయడం వాళ్ళకు ఇంపార్టెంట్. సో ఇందులో సర్జరీ అన్నమాట ఆల్మోస్ట్ మీరు ఎటు వెళ్ళినా కానీ ఇట్స్ అన్ అవుట్డేటెడ్ ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ వారికోస్ వెయిన్స్ గురించి. ఎందుకంటే ఇప్పుడు పైనుంచి తొడ నుంచి కింది వరకు వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు మనం కోసి లాగేస్తే భయంకరంగా పెయిన్ఫుల్ ఉంటుంది. తర్వాత స్టిచ్చెస్ అన్ని, పేషెంట్ రికవర్ అవడానికే 2-4 వీక్స్ వరకు టైం పడుతుంది. సో హోమ్ రెస్టే ఉంటుంది, తర్వాత హాస్పిటల్ స్టే 3-5 డేస్ వరకు ఉంటుంది. రియల్లీ డ్రెస్సింగు పెద్ద, అంటే దట్స్ వై మనం ఈ కాలంలో మాక్సిమం మిరిటల్ లేజర్ ట్రీట్మెంట్ అన్న మాటనే పదం వినపడుతుంది. సర్జరీ ఆల్మోస్ట్ అవుట్డేటెడ్. లేజర్ లేదంటే చిన్న సేమ్ మనం ఎట్లా యాంజియోగ్రఫీ చేస్తున్నాం హార్ట్కు, అలానే కాలునరం నుంచి కింది నుంచి మనం పైకి వెయిన్స్ లోపలనే క్లోజ్ చేసి వచ్చేస్తాం. సో యాజ్ గుడ్ యాజ్ సర్జరీ, రికరెన్స్ ఉండదు. సేమ్ మనం అల్ట్రాసౌండ్లో ఎలా డయాగ్నోసిస్ చేసేటప్పుడు స్కానింగ్ చేసి దీన్ని ఐడెంటిఫై చేస్తాము, ఆ విధంలో చేస్తాం కాబట్టి అందుకే అన్ని వెయిన్స్ కూడా కవర్ అవుతాయి. అదే సర్జరీ అంటే మన కళ్ళతో చూసుకొని చేయాలి, మనకు బయట కనపడే మనం మార్క్ చేసి క్లోజ్ చేస్తాం. సో కొన్ని ఏమైనా డీప్గా ఉన్నాయనుకో అవి కూడా మిస్ అయ్యాయి. సో సర్జరీలో రికరెన్స్ మళ్ళీ వచ్చే, ఒకవేళ మీరు చేయించుకున్నా కానీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 70% ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్, 30% ఫెయిల్యూర్ రేట్ ఉంది సర్జరీస్లో. అదే లేజర్లో చూస్తే 90% సక్సెస్ రేట్ ఉంది, 5-10% ఇక్కడ కూడా రికరెన్స్ రావచ్చు. ఎందుకంటే వెయిన్స్ కదా, మన బాడీలో ఒక వెయిన్ క్లోజ్ అయినా కానీ ఇంకొక వెయిన్ బాడీ హ్యాస్ ఎ టెండెన్సీ టు రీడ్ జనరేట్. సో ఒకవేళ మీ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, లేకుంటే మీరు ఓవర్ వెయిట్ వల్ల వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఉన్న వెయిన్స్ మనం క్యూర్ చేస్తాం, ఏమవుతుంది మీరు ఓవర్ వెయిట్ ఒబేసిటీ కంట్రోల్ చేయకున్నప్పుడు మళ్ళీ కొన్ని రోజుల్లో మేబీ 5-3 ఇయర్స్, 5 ఇయర్స్కు 10 ఇయర్స్కు మళ్ళీ డెవలప్ అవుతుంది.